కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనావారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలం సగ్గూరులో మంగళవారం జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వితో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వ్యవసాయం, యువతకు ఉపాధి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దేశమంతా పట్టణీకరణ, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం తదితర కారణాలతో పాటు వ్యవసాయ పనులలో కూలీల కొరత ఒకవైపు కారణంగా వ్యవసాయం వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదన్నారు. వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వెళ్లినప్పుడే పరిశోధనలకు సార్థకత చేకూరుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి మాట్లాడుతూ, దేశానికి వెన్నెముక రైతన్నని, జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు తీసుకోవాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ అధికారులకు ప్రతి గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం డ్రోన్ల ద్వారా పొలాల్లో ఎరువులు, పురుగుల మందులు జల్లించడం మంత్రి పరిశీలించారని, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై భవానీ శంకర్, వ్యవసాయ శాఖ పశుసంవర్ధక జేడీలు హబీబ్ బాషా, డాక్టర్ నెహ్రూ బాబు, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్, సూక్ష్మ సేద్య పథకం ప్రాజెక్టు డైరెక్టర్ కె రవికుమార్, నూజివీడు వ్యవసాయ అధికారి చాముండేశ్వరి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ అబ్దుల్ సత్తార్, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎకరానికి ఎంత కావాలి? 100 లీటర్కి కేవలం పేదోళ్ళను పుట్టడానికి సెమెన్ వచ్చింది సార్. సో ప్రతి హాస్పిటల్ అందుబాటులో ఉంది సార్. అది కాకుండా ఒక బ్రీడు
బట్ 100% ప్యూరిటీస్ రావాలంటే మనకు ఉన్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే సంస్థ ద్వారా ఏం చేశారంటే, ఎవరైతే అభ్యుదయ రైతులు ఉన్నారో బ్రీడ్ని కన్జర్వ్ చేయాలనుకున్నారో, సాహివాల్ మంచి బ్రీడ్ కానీ గిరి కానీ ఇలాంటి మంచి మంచి అధిక పాల దిగుబడి జాతిని సో వాటిని మనం త్వరగా 100% ప్యూరిటీ రావాలంటే పిండ మార్పిడి అనేది ఒకటే ఏకైక మార్గం సార్. సో ఫస్ట్ లో పిండ మార్పిడి అనేది సెక్స్ ఆటోడ్ ఏం లేకుండా మామూలుగా చేశారు సార్, ఆల్ ఓవర్ స్టేట్ చేస్తున్నాం సార్. కానీ రీసెంట్ గా ఒక పిండ మార్పిడి చేసినప్పుడు పేదోడ రాకపోతే మనకు ఉపయోగం లేదు కాబట్టి సెక్స్ ఆటెడ్ సెమన్ లాగే సెక్స్ ఆటెడ్ ఎంబ్రియోని ఉపయోగించి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకు ఉంటుందని చెప్పేసి మన స్టేట్ మొత్తంలో సార్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్సాల్టెడ్ ఎంబ్రియోతో సార్. ట్రై చేస్తే వచ్చింది అంటే ఒక 7 ట్రై చేస్తే వచ్చింది ఫస్ట్ సార్. ఏదే సార్ ఫస్ట్ మాత్రం పుగ్గులు లీడ్ అయింది సార్, బట్ ఇది సీజన్ మేల్ కాదు. సో అయితే కష్టపడి మేల్ కాకపోతే ఫిమేల్ కాబట్టి దాని యొక్క ఇది తెలుస్తుంది సార్. జిల్లా కేంద్రం ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతారని ఎమ్మెల్యే బండేతి చంటి అన్నారు. స్థానిక 12వ డివిజన్ దక్షిణ వీధి మార్కండేయ స్వామి గుడి వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి స్థానిక కార్పొరేటర్ కర్రి శ్రీను, నగర మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి కాశీ నరేష్, బీజేపీ ఇన్ఛార్జ్ గాంధీ రాంబాబుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అలాగే ప్రజలకు ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు స్టిక్కర్లను గడప గడపకు అంటించి కరపత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మరియు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులను ఘనంగా సత్కరించారు. అనంతరం 100 రోజుల విజయోత్సవ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేస్తున్నామని అన్నారు. ఆదర్శవంతమైన పాలనకు ఏలూరును చిరునామాగా మార్చి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ సరికొత్త రాజకీయ ఒరవడి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటికి పూర్తి స్థాయి మద్దతిస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని చెప్పారు. అటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే ఇటు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చంటి సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలను ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన బాధ్యతను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషన్ ఏ భాను ప్రతాప్, ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు షేక్ మీరా, ఏలూరు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఎంఆర్డి బలరాం, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, కరణం గణేష్, సోషల్ సర్వీస్ సెంటర్ మురళి, బీజేపీ నాయకులు గాది రాంబాబు, అద్దేపల్లి శ్రీను, మద్దుల పవన్ కుమార్, చలువాది బ్రహ్మయ్య, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ గోడవల్లి శ్రీనివాస్ గారు, నాయుడు సోమేశ్వరరావు గారు, మల్లెపల్లి రాములు గారు, వందనాడు శ్రీనివాసరావు గారు, రెడ్డి నాగరాజు గారు, మరి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ వేరే మహిళలకు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు మట్టి ఖర్చులకు ఇదివరకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రద్దు చేసింది. దాన్ని మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. కానీ కారు ఎవరైతే ఉన్నారో 100 రూపాయలకి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించడం జరిగింది. మేము అలాగే సహజ మరణానికి కూడా ఇప్పించమని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెట్టాం. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సహజంగా చనిపోయినప్పుడైనా వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలని తెలియని పరిస్థితుల్లో పేదవాళ్ళు బోలు మంది ఉంటారు. వాళ్ళకు కూడా సహజ మరణానికి కూడా 2,00,000 ఇప్పించవలసిన బాధ్యతను మన ప్రభుత్వం తీసుకోవాలని వాళ్ళకు కూడా చెప్పాం. దాన్ని కూడా ఆచరణలో పెడతానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మేలు జరగకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని మటుకు మాట ఇస్తున్నాయి. సభాముఖంగా ఏ అన్యాయం జరిగినా, ఏ విధమైన ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మీ అందరికీ కూడా పెద్ద ఆసుపత్రి ఉంది. దేనికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, దేనికి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది, దేనికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, దాన్ని చెప్పడానికి కూడా ప్రత్యేకించి ఒక మనిషి ఏలూరు మా క్యాంప్ ఆఫీస్లో ఉంటారు. ప్రతి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ పరండి సృష్టించినటువంటి సంపదను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని
ఆ విధానాలు విధి విధానాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మరి 100 రోజుల్లోనే ఇంత ప్రగతి మన రాష్ట్రం సాధిస్తే రానున్న 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనందరం కూడా కష్టపడితే ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లుగా మనందరం తలపో చేసి ఎవరు శక్తివంతం లేకుండా వాళ్ళందరూ కూడా కష్టపడినట్టయితే మీరేం కష్టపడవసరా మీ పిల్లల్ని బాగా చదివించడం చదువుకున్నటువంటి పిల్లల్ని మంచి ఉద్యోగాల్లో చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మరి వాళ్ళందరినీ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా చెడు వ్యసనాలకి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది చదువుకున్న తర్వాత పిల్లల్ని మరి మంచి ఉద్యోగాల్లో చేర్పించినట్లయితే వాళ్ళందరూ కూడా మీ కుటుంబాలకు ఆసరాగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వానికి రేపొద్దున అమరావతి బాగా డెవలప్ అవ్వబోతున్నది మరి మనందరం కూడా తలపోగ చేయ అమరావతి డెవలప్ అవుద్ది రాష్ట్రం డెవలప్ అవుద్ది మనం చేయమంటున్నారు ఏంటంటే ఏమవసరంలో మీరు మీ పిల్లల్ని చదివించడమే మీ వంతు మీరు కృషి చేసినట్టు రోజుల పాటు చాలా కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ 100 రోజులు పూర్తి చే 100 రోజుల్లో చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ మా అందరితో తయారు చేస్తూ ఉన్నారు. అంటే 2047 నాటికి ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో 47 నాటికి అమరావతి ఎలా ఉండాలి. అందరం కూడా కష్టపడితే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఒక మౌటాయమానంగా మన పిల్లలందరికీ కూడా ఒక ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా మనందరి ఆకలి తీర్చేటువంటి ప్రాంతంగా అమరావతి పోలవరం రెండు కూడా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తూ ఉన్నారు. వారికి మనందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుకుంటూ జగనన్న నువ్వేమా నమ్మకం అని చెప్పి చక్క మతికించేవాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి మీ ఇంటికి వచ్చి మేమైతే ఎప్పుడైతే జగనన్న మీరే మాకు అని చెప్పి నమ్మకం అని చెప్పి చక్కెరలు అతికించి ఆ సందులో కలగానే పీకేశారు. మీరందరూ కూడా ఇలా అతికించి మేము వెళ్ళగానే పీకేసడం జరిగింది. అప్పుడే అనుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతాదని. మరి ఈ రోజున మంచి ప్రభుత్వం అనే ఒక స్టిక్కర్ నిన్న మేమందరం కూడా టట్టబి సెంటర్లో ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అతికించి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ పచ్చిపెట్టడం జరిగింది. పొరపాటులో ఒక ఇల్లు వదిలేసేసి పక్క ఇల్లుకి వెళ్ళిపోయాం. ఆ అమ్మాయి మా ఇంటి మా వెనకాల పరిగెట్టుకొచ్చి ఏంటి మా ఇంటికి చక్కెర అతికించలేదని అడిగింది. మీరు మా స్టిక్కర్ మాకు ఇవ్వండి మా స్టిక్కర్ మేము అతికించుకుంటాం అని చెప్పి ఆ అమ్మాయి స్టిక్కర్ స్వయంగా ఆ ఇంటికి అతికించుకుందంటే ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. మనం ఏ కార్యక్రమానికన్నా వెళ్ళి ఇది కావాలి అంటే వెంటనే కూడా స్పందించి ఆ కార్యక్రమం వెంటనే అయ్యేలాగా చేస్తున్నారు. అందరిలో ఉంటున్నారు, అన్ని కార్యక్రమాల్లో ముందుంటున్నారు. 100 రోజులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హార్ట్ హాస్పిటల్లో హార్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టి మంచిగా చేశారు. అది కూడా మేము అందరం స్పందించారు. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా నాణ్యమైన భోజనం మీరు చేశారమ్మా. ఎలా ఉంటుంది భోజనం? ఎంత పెడుతున్నారు? అది కాదమ్మా, రేటు ఎంత పెట్టారు? 5 రూపాయలు పెట్టే భోజనమే అంత నాణ్యతతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెట్టారు. మరి మనం అందరం ఎంతో పూజించే అటువంటి ప్రయత్నాలు దుర్మార్గమైన ఆలోచన చేశారు గత ప్రభుత్వంలో. వైఎస్ రాజశేఖర్ గత 5 సంవత్సరాల పాలనలో అధోగతి పాలైన రాజధాని లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని. గృహ దొంగతనం జరిగిన 72 గంటల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేసి పోయిన సొమ్మును రికవరీ చేశామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశంలో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగలను 72 గంటల్లో పట్టుకున్నారని ఎస్పీ వివరించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21.5 కాసుల బంగారు ఆభరణాలు, 8 కేజీల వెండి సామాన్లు, 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ 72 గంటల్లో నూజివీడు పట్టణ పోలీసులు ఈ కేసును ఛేదించారని ఆయన తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా తిరిగి వారికి రికవరీ చేసి ఇచ్చామని ఆయన తెలిపారు. గతంలో తాను చెప్పినట్లు ప్రతి ఒక్కరూ ప్రతి ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను తక్కువ సమయంలో అరెస్టు చేసేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. పోలీసు శాఖ తరపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే వారికి డిస్కౌంట్ ప్రాతిపదికను కూడా ఇప్పిస్తున్నామని అన్నారు. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన సీఐ సత్య శ్రీనివాస్, ఎస్ఐ కాసిం బేగ్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులను కూడా అందించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బంది రవీంద్రబాబు, శ్రీనివాస్, క్లూస్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ బాలా రమేష్ వారికి కూడా ఆయన అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
మనకి ఇచ్చారు ఎంత వరకు వన్ వన్ టూకి ఇచ్చారన్నా స్పందించవచ్చు ఈ మధ్యకాలంలో మన నూజివీడు పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ దొంగతనంలో 72 గంటల వ్యవధిలోనే మన కొత్త సీఏ గారు వాళ్ళ టీము దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించి ఎగ్జాక్ట్ ఏమేమి పోయినాయో అన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 21.25 కాసుల బంగారం, 8 కేజీల వరకు వెండి సామాన్లు, 20,000 వరకు డబ్బు కూడా ఈ ముద్దాయిల నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ గురువెందుల వెంకటరమణ, ఈ గోపన్నపాలెం పంచాయతీ దెందులూరు ఒక ముద్దాయి, ఇంకొకరు బొంతు నరేంద్ర అదే గ్రామం, వీళ్ళిద్దరు కలిసి చోరీ చేయడం జరిగింది. అండ్ చాలా ఫాస్ట్గా చాలా త్వరగా సాంకేతికతను ఉపయోగించుకొని మన సిఏ గారు వాళ్ళ టీమ్ ఈ దొంగల్ని గుర్తించడం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు ఇలాంటి నేరాలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రతిసారి చెప్తుంటాము, ఈ సీసీటీవీ కెమెరాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఓన్లీ ఈ దొంగతనాలు అనే విషయమే కాకుండా చుట్టుపక్కల ఏదైనా ఈ మధ్య జరుగుతున్న పోక్సో నేరాలు కావచ్చు, ఆడవాళ్ళని మీద ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించే ఆకతాయిలు కావచ్చు, ఈవెన్ మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా షాప్ దగ్గర కానీ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, మీ వెహికల్స్ మీద ఎవరైనా డాష్ ఇచ్చి వెహికల్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఇట్లాంటి సీసీటీవీ కెమెరాలు ఉంటే మనము వెంటనే గుర్తించి ఆ నిందితుల్ని పట్టుకొని తగిన మీకు పరిహారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ ఇంప్లోర్ ఆల్ ఆఫ్ ఏలూరు సిటిజన్స్ టు అటాచ్ మోర్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ కంపెనీస్ టు గెట్ సచ్ గుడ్ డిస్కౌంట్స్ ఫర్ ఏలూరు సిటిజన్స్. అందుకని ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, రిక్వెస్ట్ ఉందంటే లోకల్ పోలీస్ స్టేషన్కి మీ రిక్వెస్ట్ పంపించండి, సో దట్ మీ డేటాబేస్ కూడా కమ్యూనికేట్ చేస్తాము, సో దట్ అక్కడికి వచ్చి మన ఈ సీసీటీవీ కంపెనీసే వచ్చి మీటింగ్స్ పెట్టి మీకు మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటాయి. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెర్సు రామారావు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, 1వ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేదని, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, సరెండర్ లీవ్స్, జీఎఫ్లు, డిఏలు, 12వ పీఆర్సీ ఇవ్వలేదని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రభుత్వం రాగానే అందరికీ మంచి చేస్తున్నదని, ఉద్యోగులకు కూడా మంచి చేయాలని కోరారు. దారులకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్న ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం అలాగే ఎన్నికల్లో మరి అనూహ్యమైన మెజారిటీతో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుగా మెగా డిఎస్సీని ప్రకటించి
అదేవిధంగా సామాజిక పెన్షన్లని 7,000 రూపాయలు మొట్టమొదటి నెల ఇచ్చి, ప్రతి నెల 4,000 పెన్షన్లు ఇస్తూ, అలాగే అన్నా క్యాంటీన్లు తెరిపించి, అలాగే మరి అన్ని విధాలుగా మరి ప్రభుత్వ ప్రజలకి ఉపయోగపడుతున్న ఈ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచర వారి బృందానికి, అలాగే ప్రభుత్వ అధినేతలందరికీ కూడా ఈ సందర్భంగా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని మరి ఒక కార్యక్రమంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, ఉద్యోగులుగా మేము కూడా మరి ప్రజల్లో భాగస్వాములు కాబట్టి పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం హర్షించాలి కాబట్టి, ఆ కార్యక్రమంలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈవేళ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది ప్రజలకు చేస్తున్న మంచి ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము కూడా చేపట్టాం. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరి నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలకి మేలు చేయాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మాకు సంబంధించిన పెండింగ్లో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, అలాగే డిఏలు వెంటనే విడుదల చేయాలని, 12 PRCని కూడా మాకు ప్రకటించాలని ప్రకటించి, ఇది కూడా మాకు ఉద్యోగులకు సంబంధించిన మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అందరినీ కూడా మరి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి చేసే ప్రభుత్వానికి ఉద్యోగులు ఎప్పుడూ అండగా ఉంటారని, మరి గత ప్రభుత్వంలో మరి చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వాలు మళ్ళీ చేయకుండా మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా మేము కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం. ఎన్నికల్లో విశేష మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో అత్యధిక సీట్లతో ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయి 100 రోజులు పూర్తయ్యి ప్రజలందరికీ మేలు చేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు నానా కష్టాలు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. సకాలంలో సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, సకాలంలో డిఏలు ఇవ్వలేదు, జీతాలు అడిగితే ఇప్పుడు ఒకప్పుడు ఇస్తున్నాం కదా అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున 1వ తారీఖునే జీతాలు తీసుకునే పరిస్థితి రావడం ఈ ప్రభుత్వంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో సకాలంలో సరెండర్ లీవ్లు ఇవ్వకుండా మా జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐ సొమ్ములు వాడుకుంది, ఆ పెట్టుకున్న మేము లోన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇక నుంచైనా మాకు కూడా మంచి చేస్తూ మాకు కూడా సకాలంలో జీపీఎఫ్ లోన్లు కానీ, ఏపీజీఎల్ఐ లోన్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ, డిఎల్ కానీ అన్ని సకాలం ఇస్తూ ప్రజల్లో భాగమైన మాకు కూడా ఉద్యోగులకు కూడా మంచి చేస్తే మా దృష్టిలో కూడా మంచి ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ యొక్క ఆదేశాలపై ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా మరియు వారి యొక్క సిబ్బందితో ఏలూరు బులియన్ మర్చెంట్ కళ్యాణ మండపం నందు వాణిజ్య వర్తక సంఘాల వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ దుకాణ సముదాయాల మరియు వైస్ ప్రెసిడెంట్ మద్దాం పల్లె గారు, జాయింట్ సెక్రటరీ కొల్లారెడ్డి మహేష్ గారు, జాయింట్ సెక్రటరీ భాస్కర్ మరికర్ గారు, ట్రెజరర్ గారు కొరగా మల్లికార్జునరావు గారు, మరి ఏలూరు మొత్తం సీఏ శ్రీ సత్యనారాయణ గారిని దుస్సాహంతో మరియు జ్ఞాపికతో మీ అందరికీ అర్థమవుతా మరి ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. మరి అదేవిధంగా మీరు జరుపుకున్నారు ఎస్ఐ భాషా గారు, గతంలో కూడా ఆయన వర్తంలో చేశారు, పూర్వంలో చేశారు, మళ్ళీ మీ వర్తంకి వచ్చారు. ఆయన సేవ కూడా మీరు ఏ టైంలో కాబట్టి ఆ టైంలో మరి ఉపయోగించుకోవచ్చని మీ అందరికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రజల యొక్క సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు ఐటీటీ రామారావు, అధ్యక్షులు తమ్మన మధుసూదన్ రావు, సెక్రటరీ నంగులూరి సత్యనారాయణ, సెక్రటరీ కొనకల దామోదర్ రావు, మద్దాల మురళి, జాయింట్ సెక్రటరీ వన్నెమరెడ్డి మహేష్, భాస్కర మణికంఠ, ట్రెజరర్ కనిగొల్ల మల్లికార్జున రావు మరియు వర్తక సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసి కెమెరాలు దయచేసి అంటే యాక్చువల్గా ఈరోజు మన డిఎస్పీ గారు పవన్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు కూడా కార్యక్రమాలు ప్రారంభించారు. కొంచెం మన గురించి సినిమాలు కానీ వీళ్ళపై కూడా వాళ్ళు ఆ సినిమాల ప్రభావం యూత్ ప్రభావం వాళ్ళపై ఎక్కువ ఈరోజు ఏలూరు బంగారపు వర్తకుల సంఘం వారి ఆధ్వర్యంలో వండం పోలీస్ వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఏలూరు బులియన్ మర్చెంట్స్ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి
షాపుల వద్ద ఏర్పాటు చేయవలసిన సీసీ కెమెరాల గురించి, అలాగే వారి షాపుల వద్ద ఏర్పాటు చేయవలసిన సెక్యూరిటీ సిబ్బంది గురించి మరియు ట్రాఫిక్ నియంత్రణ గురించి, అట్లాగే వారు నేరస్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వారిని ఎడ్యుకేట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా వారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిన వారందరినీ కోరడం జరిగింది. అలాగే అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏమన్నా సమాచారం ఉన్న ఎడల పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. అట్లాగే సైబర్ క్రైమ్ నేరాల పట్ల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా గౌరవ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా డిఎస్పీ శ్రీ శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు వారందరినీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. అట్లాగే సైబర్ క్రైమ్ నేరాల పట్ల 1930 నెంబర్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. స్థానిక ఏలూరు ఆర్ఆర్పేట నారాయణ ఒలింపియాడ్ పాఠశాలను నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి పొంగూరు రమానారాయణ గారు సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులను కలిసి వారి విద్యా ప్రమాణాలను పరీక్షించారు. వారితో మాట్లాడి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఎలా నిలవాలో తెలియజేశారు. మరియు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాలల ఏజీఎం శ్రీ పి రామిరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వెస్ట్ గోదావరి టీచర్స్ కాంక్లేవ్లో పాల్గొని విద్యార్థులు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగడంలో మరియు గ్లోబల్ లీడర్స్గా రాణించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉన్నత స్థానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జోన్ను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను మరియు నగదు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ఏ శ్రీనివాస్, కృష్ణ కిషోర్, సురేష్, ఆర్ఆర్పేట బ్రాంచ్ ప్రిన్సిపల్ హేమలత, ఏవో కుమార్, డీన్ అనిల్, సెంట్రల్ ఆఫీస్ అన్ని విభాగాల అకాడమిక్ హెడ్స్ మారియా ప్యాట్రిక్, వాణి వేదవతి, సూర్యప్రకాష్, నరేష్, సింహాద్రి మరియు జిల్లాలోని అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, డీన్స్, ఏవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారాలు అండ్ ఏ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఏలూరు క్యాంపస్కి, ఆర్ఆర్పేట ఒలింపియాడ్ క్యాంపస్కి ఈ రకంగా రావటం, విజిట్ చేయటం, ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం, ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకనంటే ఎప్పుడైనా కూడాను మనము ఒక ఎయిమ్తో ఒక దాన్ని స్థాపించుంటాము. ఇక్కడ ఈ స్కూల్ని ఇక్కడ పెట్టేటప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, కంప్లీట్ ఏసీ క్లాస్ రూమ్స్, తర్వాత అదేవిధంగా స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ మెటీరియల్స్ కానివ్వండి, లేకుంటే ఏవి రూమ్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ఇప్పుడు ఉండే జనరేషన్కి ఏది అప్డేటెడ్ వర్షన్స్లో ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అవసరమో ఆ రకంగా ప్రొవైడ్ చేయటం జరిగింది ఇక్కడ. అదే రకంగా బెస్ట్ టీచర్స్, బెస్ట్ స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు చిన్న చిన్న పిల్లలు, కిడ్స్ PP1 అండ్ నర్సరీ పిల్లలతోనూ, తర్వాత PP1 PP2 పిల్లలతోనూ ఇంటరాక్ట్ అయినప్పుడు దే వర్ ఏబుల్ టు టాక్ టు మీ విత్ ఐ టు ఐ కాంటాక్ట్. జస్ట్ కిడ్స్ PP1 నుంచి ఫస్ట్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ దే విల్ టాక్ టు ద అదర్ పర్సన్ విత్ ఎన్ ఐ కాంటాక్ట్. వెన్ ఐ కాంటాక్ట్ అక్కడ ఉంది అంటే దే ఆర్ కాన్ఫిడెంట్ విత్ వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్. సో ఆ విధంగా ఉన్నారు. అదే ఇంకొక
సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లల్ని చూసినప్పుడు నీట్గా చదవగలుగుతున్నారు. వాళ్ళు ఒక పారాగ్రాఫ్ని క్లియర్గా నిలబడి ఎటువంటి భయం లేకుండా నీట్గా చదవగలుగుతున్నారు. అంటే జస్ట్ ఇది చిన్న శాంపుల్స్ మాత్రమేను. కాకపోతే ఇక్కడ మన కరికులం ఏదైతే ఉందో, నారాయణ కరికులం ఏదైతే ఉందో, అది అబ్సల్యూట్గా 100% మనం ఏ ఉద్దేశంతో అయితే ఇది స్థాపించామో అది ఆ స్టాండర్డ్స్లో నుంచి పిల్లలు దీనిలోంచి విత్ ఫ్లయింగ్ కలర్స్ బయటకు వస్తారని నాకు 100% ఇక్కడ మనం గ్యారంటీడ్గా మనము చెప్పగలుగుతున్నాము, చెప్పగలను, విచ్ ఈజ్ వెరీ హ్యాపీ థింగ్ అండ్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మమ్మల్ని ఇలా ఆదరిస్తున్న ఏలూరు వాస్తవ్యులందరికీ, ప్రత్యేకించి వెస్ట్ గోదావరి వాస్తవ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మన ఏలూరు ప్రజలందరికీ తెలుసు, ఒకేసారి ఆర్ఆర్పేటలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్ని, అదేవిధంగా ఏలూరు వన్ టౌన్లో ఒక క్యాంపస్ని రెండు ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసి ఈ ఏరియాలో ఎక్కడా లేని విధంగా మంచి అంబియన్సు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ అందరినీ కూడా తీసుకుని ఇక్కడే వర్క్ చేస్తున్నారు అందరూ. ఈ సెకండ్ ఇయరు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సక్సెస్లో భాగంగా అదేవిధంగా ఇక్కడ ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇంకా కొత్త క్యాంపస్లు పెట్టాలి, ఇంకా ఏలూరులో సిబిఎస్సి సిఓ క్యాంపస్లు లాంటివి కూడా గొప్పగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి దాంతో భాగంగా మినిస్టర్ నారాయణ లక్ష్మీ చేర్చు మేడం, ఫౌండర్ నారాయణ గారి సతీమణి శ్రీమతి పొంగూరు రమాదేవి గారు పర్సనల్గా ప్రతి స్టూడెంట్తోనూ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఎడ్యుకేషను, మనం ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ అబ్జర్వేషన్లో భాగంగా ఈరోజు ఏలూరు ఆర్ఆర్పేట బ్రాంచ్కి వచ్చినందుకు మేడంకి మా వెస్ట్ గోదావరి టీం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయింది మీ చందనవారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెడిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడను మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్.
టైలర్, శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలైక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. వెల్కమ్ బ్యాక్. విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సి కాట్రు విజయ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ మరియు పార్లమెంటు కన్వీనర్ శ్రీ కట్నేని కృష్ణప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ రిజర్వేషన్పై వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ కిషోర్ కాట్రు విజయ్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి భారతదేశం మీద విషం వెల్లగక్కుతున్నారని, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ తొలగిస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని, దేశ అంతర్గత విషయాలను ప్రపంచ వేదికల మీద మాట్లాడడం హేయమైన చర్య తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ తక్షణమే ఈ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, కో కన్వీనర్ బాడిత నారాయణరావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ జిల్లా కోజ్ అనిల్ ఆచార్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శాస్త్రి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తోట ప్రసాద్, ఈటెల కృష్ణారావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అడబాక నాగ సురేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల పట్ల పరాయి దేశంలో అమెరికా దేశానికి వెళ్ళి వారు అక్కడ మన దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బలహీన వర్గాలుగా ఉన్నటువంటి బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మన అంతర్గత విషయాల్ని బహిరంగంగా పరాయి దేశంలో మాట్లాడి యావత్తు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్నజాతి వర్గాల్ని, వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ దేశద్రోహి రాహుల్ గాంధీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలా? వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వారు వెనక్కి తీసుకోవాలా? భారత ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని వారు అభినందించకపోగా భారత ప్రజలను అవమానించారనేటువంటి విషయాన్ని చాలా ఇది ప్రజల్లో ఆందోళనకు గురవుతున్నటువంటి విషయం. జనతా పార్టీ రిజర్వేషన్లకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ దేశద్రోహి అయినటువంటి రాహుల్ గాంధీ ప్రతిసారి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. అలాగే విదేశాలకు వెళ్ళి మన భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి దుస్సాహసాలు ప్రతిసారి ఏ దేశం వెళ్ళినా కానీ ఏం చేసుకుంటూ వస్తున్నాడు, అది మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఆయన ప్రభుత్వం కనుక వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన తీసేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద ముసుగువేసి ఇలాగ చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గత కొద్ది రోజుల క్రితం మన రాహుల్ గాంధీ ఏవైతే ఉన్నాడో, ఈయన దేశద్రోహి, ప్రపంచ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలని బయట పెట్టడం, అలాగే భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఉంటే లేదు, ఇక్కడ భారతదేశంలో చాలా పేదరికంగా ఉందని చెప్పడం, అలాగే బయట దేశాలకి వెళ్ళి అక్కడ రిజర్వేషన్లు తీసేస్తామని అక్కడ చెప్పడం, భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల దగ్గరికి వచ్చి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్లు ఇక్కడ తొలగిచ్చేస్తుందని ఇక్కడ తప్పుడు ప్రచారం చేయడం, ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రకటించేసేటటువంటి వ్యక్తి ఈరోజు ఈ దేశానికి అవసరం లేదని చెప్పని మేము చాలాసార్లు అన్ని చోట్ల కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళకి చరిత్ర ఉన్నది, రిజర్వేషన్లు తొలగిచ్చేస్తాం అని చెప్పే చరిత్ర వాళ్ళకు ఉన్నది, కానీ భారతీయ జనతా పార్టీకి అదేమీ లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరినీ కూడా ఒకే గాడిన ఒకే తరహాగా చూస్తాం. మాకున్నది ఒకటే, భారతదేశ అభివృద్ధిగా పయనించడమే భారతీయ జనతా పార్టీ. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 7వ తేదీ నుంచి ధాన్యం సేకరణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు సన్నాహాలలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి ధాన్యం సేకరణకు అవసరమైన నాణ్యమైన గోనె సంచుల పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ పి దాత్రి రెడ్డి తెలిపారు. పాతూరు గ్రామంలో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ధాన్యం సరఫరా చేసే రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి భీమడోలు వ్యవసాయ అధికారి ఉషారాణి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ
రైతులు అవసరమైన నాణ్యమైన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద మండల స్థాయి గోదాముల వద్ద సిద్ధంగా ఉంచుతామని అన్నారు. ధాన్యం దిగుమతి సమయంలో కొన్ని చోట్ల రవాణా మరియు దిగుమతికి కొంత సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రవాణా గాని ధాన్యం దిగుమతి గాని ఏ విధమైన సొమ్ములు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. రైతులు ధాన్యం రవాణా సమయంలో రవాణా వాహనం సామర్థ్యం మేరకు మాత్రమే లోడ్ చేయాలని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు స్థలాలు లేని కారణంగా కొందరు రైతులు జాతీయ రహదారులపై ఆరబెడుతున్నారని, దీనికి సదరు అధికారులు అభ్యంతరాలు పెడుతున్నారని సంయుక్త కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని బాధ్యులతో మాట్లాడతారని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఎస్ఓ సత్యనారాయణ రాజు, వ్యవసాయ జిల్లా శాఖ భీమడోలు సహాయ సంచాలకులు ఉషా రాజకుమారి, పలువురు మండల స్థాయి అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చెప్పాల్సిన అవగాహన గురించి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈసారి రైతుకి నచ్చిన మిల్లుకే ధాన్యం వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో రైతు సదస్సు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి రైతుకి ఏ మిల్లు కావాలి అనేది వాళ్ళ ద్వారానే తీసుకుంటాం. ఒక తీర్మాన రూపంలో, రైతు తీర్మాన రూపంలో ఇదే సదస్సులో తీసుకోవడం జరుగుతుంది. ఒక 4-5 ఆప్షన్స్ తీసుకొని 1-1 కెపాసిటీ అయిపోతున్న కొద్దీ నెక్స్ట్ దానికి వెళ్తూ అట్లా రైతుకి నచ్చిన దానికి పంపిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఈ సదస్సులో చెప్పేది ఏంటంటే, తేమ శాతం అనేది చాలా ముఖ్యం అండి. దీనివల్లనే రైతులు పంపించిన తర్వాత మిల్లు దగ్గర కష్టపడడం ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఈ 17 అనే ఒక నంబర్ని ప్రతి ఒక్క రైతుకి చెప్పడము, అది ఆరబెట్టుకుని 17 కంటే తక్కువ వచ్చినాకనే తేమ శాతం పంపించాలని చెప్పడం జరుగుతుంది. అలానే రైతు నుంచి మాకు ఎక్కువగా వచ్చే ఒక ఆవేదన ఏంటంటే, ఈ గోనె సంచి బాగాలేదని. సో దానికోసం ముందే రేపటి నుంచి 25 నుంచి ఈ మండల్ గోడౌన్స్లో, అలానే ఆర్ఎస్ కేసులో ముందే చెక్ చేపించి పెట్టిస్తున్నాం సంచులు. ఇట్లా చెక్ చేసి అన్లోడ్ అవుతున్నప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 3-4 రైతులు అక్కడే ఉండి బాగుందా బాగాలేదా, బాగాలేదంటే సంతకం పెట్టకండి, బాగుంటేనే పెట్టండి, ఇది చెప్తున్నాము రైతు సదస్సులో. ఈరోజు ఇక్కడ బాగా జరిగింది, చక్కగా రైతులందరూ బాగా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ సమస్యలు చెప్పారు, బాగా జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అని, రైతుల ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని, విజన్ ఉన్న ప్రభుత్వం అని, ముందు చూపు కలిగిన ప్రభుత్వం అని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కామవరపుకోట మండలం ఆడమిలి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. కేరళ నృత్యాలు, పూలవర్షం నడుమన ఎడ్లబండి నడుపుతూ ఎమ్మెల్యే సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతి పట్టారు. తొలుత అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనకు పలికే స్వాగతం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంట మురళి తదితరులు పాల్గొన్నారు. పొలం పిలుస్తుందిరా అనే ఒక కార్యక్రమం ఇంత బాగా జరగడం ఏపీలోనే ఫస్ట్ అనుకుంటా నేను. చంద్రపూడి యోజన జరగడం కేరళ డప్పులతో, ఒంగోలు గీతలతో, బంతిపూలతో, హర్షధ్వానంతో మధ్యలో స్వాగతం పలికిన తీరు నా భూతో నా భవిష్యత్తులా ఉంది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది ఒక విజన్ ఉన్న ప్రభుత్వం, ముందు చూపు కలిగిన ప్రభుత్వం, ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఇది. మొన్నే మనం జరుపుకున్న 100 రోజులు
ఎన్నో కార్యక్రమాలు చేసే మంది రోజుల్లో ఇంకా కొన్ని చేయాల్సినవి అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి మనం చూస్తే 100 రోజుల్లో అన్నమాట ప్రకారంగా 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మన అదృష్టం. ఈరోజు ఎట్లాగా మా యొక్క పొలాల్లో మేము వాడగలుగుతాం అడగండి. వారు వారానికి 2 సార్లు మీ గ్రామానికి వచ్చి మీతో పాటు వారు పనిచేస్తూ మీకు మరి ఎటువంటి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కొత్త పద్ధతులు లేకపోతే పరికరాలు టెక్నాలజీలు వచ్చాయో అవి చెప్తారు. మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, చర్చించండి, ఆలోచించండి. అది మీకు లాభకరంగా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐపీఎల్ తరహాలో జరగబోయే జేపీఎల్ ను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. పట్టణంలో గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ సహకారంతో ఫ్రెండ్స్ 11 జేఆర్జీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను నిర్వహించామని అన్నారు. ఈ టోర్నమెంట్ కి సంబంధించి క్రీడాకారుల ఎంపికను మంగళవారం జరిపారు. పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కావున ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు సాయి వినయ్ మాట్లాడుతూ, 10 టీంలతో ఈ టోర్నమెంట్ జరుగుతుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొండరెడ్డి కిషోర్, నాటకశాల వెంకటరాజు, కలగర ప్రతాప్, కారుమంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రాండ్ రెస్టారెంట్ సోదరుడు మరి సహకారంతో మరి వినయ్ మరి కొంతమంది సోదరులతో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన ఏలూరు జిల్లాలోనే మరి ఐపీఎల్ మాదిరిగా జేపీఎల్ జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ మరి మ్యాచ్ ని మరి ఈరోజు ఇక్కడ సోదరులతో ఎంచుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు మన జిల్లాయే కాదు చుట్టుపక్క జిల్లాల నుంచి కూడా వచ్చారండి. మరి ఈ 10 టీంలు కూడా పాల్గొంటున్నాయండి. మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరచుకుంటూ, మొట్టమొదటిసారిగా మరి ఈ కార్యక్రమాన్ని సోదరులు చేస్తున్నందుకు పేరు పేరిన అభినందనలు. మరి మొదట ప్రైజ్కి దాదాపుగా 1 లక్ష రూపాయల పైనే ప్రకటించడం జరిగింది. సెకండ్ ప్రైజ్కి 50 వేల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు యువత ఎంతోమంది చెడు మార్గాల వైపు వెళ్ళిపోతున్న తరుణంలో మళ్ళీ ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి వాళ్ళ యొక్క శరీర దారిద్ర్యాన్ని పెంచుకోవడమే కాకుండా మేధాశక్తి పెరుగుతుంది, వాళ్ళ క్రీడల ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరి పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారి ఐపీఎల్ తరహాలో జేపీఎల్ జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ప్రారంభించడం జరిగింది. ఒక 10 జట్ల వాళ్ళు కలిసి వాళ్ళ ప్లేయర్స్ని 15 సభ్యులను టీమ్గా చేసుకుని తర్వాత ఈ 15 మందిని ఒక టీంలో చేర్చి అలాగా 10 టీంలని 2 పూల్గా విభజించి ఒక పూల్కి వచ్చి 5 టీములుగా పెట్టి 5 టీములు ఒక్కో టీంలో 4-5 మ్యాచ్లు ఆడేలా లీగ్ మ్యాచ్లు సెట్ చేశామండి. దీన్ని 2 అక్టోబర్ 3వ తారీఖు నుంచి మన సిఎస్టీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రారంభించడానికి ఆలోచిస్తున్నామండి. ఇంకా డేట్ అనేది 3వ తారీఖు అనుకుంటున్నాం, ఆ తేదీని కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నామండి. కాబట్టి ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ, అలాగే ఈ గ్రాండ్ ఈ టోర్నమెంట్ జేపీఎల్ సీజన్ 1 ఇంతటి ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసిన మా గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ వారికి మీకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి మా యువతను అందరినీ ప్రోత్సహించిన రామ్ కుమార్ గారికి, కొండరెడ్డి కిషోర్ గారికి, అలాగే నాటకాల వెంకటరాజు గారికి, కలగర ప్రతాప్ గారికి, కారుమని సతీష్ గారికి అందరికీ హృదయపూర్వకం శుభాభినందన. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ నూతన ఈఓగా ఎన్వీఎస్ఎన్ మూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు పండితులు స్వామివారి విశేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డీఈఓ స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ, గతంలో పనిచేసిన ఈఓ వేండ్రా త్రినాథరావు లాగానే నాకు కూడా సిబ్బంది అంతా సహకరిస్తారని ఆశిస్తున్నానని, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు.
నా దగ్గర కొంతమంది ఇక్కడ పనిచేశారు, వాళ్ళకి తెలుసు ఎలా ఉంది. సరదాగా అందరం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా కలిసి ముందుగా నేను ఆ విధంగా ఇంట్లో పిల్లలకు తండ్రిగా ఎలా సహకరిస్తాను, మీరు అలా సహకరిస్తారు. ఫ్యామిలీతో నాలుగు గంటలకి సభగా మీరు కూడా నాలుగు గంటలకి నాలుగు గంటల వదిలేయాలి. స్పీచెస్ కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు సార్, అంటే రెండు మూడు స్పీచ్లు ఎందుకంటే టైం డ్రైవర్ అవుతుంది, తర్వాత సిబ్బంది అందరూ కలవాలని చెప్తున్నాను. సార్ ఒకసారి సార్ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానని ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన కె అంబేద్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విద్యుత్ భవన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా నుండి బదిలీపై ఆయన ఇక్కడకు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, యూనియన్ నాయకులు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల ధరల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. అలాగే లో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సోలార్ సిస్టమ్కు సంబంధించి ప్రభుత్వం రాయితీలు అందజేస్తుందని పేర్కొన్నారు. వీటిని వినియోగించుకోవాలని, విద్యుత్తును ఆదా చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలిసినప్పుడు చెప్పాలి కదా మా ప్రసాద్ సార్.
వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం. We'll be right back.